हेलो फ्रेंड्स, नेनु मी दुर्गा प्रसाद ने मीरु चूस्तुन्नारु मट्टुपल्ली मार्वेल्स अने चैनल नी। ई रोजु मनं मोटोरोला कंपनी नुंचि कोत्तगा रिलीज अयिनटुवंटि मोटो E40 अने मोबाइल फोन गुरिंचि तेलुसुकुंदां। ई मोबाइल फोन वाल्यू फर् मनीया कादा, दींट्लो प्रासेसर एं इच्चारु, डिस्प्ले एला उंदि, कैमरास एला उन्नायि, अलागे बैटरी सेक्षन एला उंदि, लेदा ई मोबाइल फोन नि कोनोच्चा कोनकूडदा, इलांटि विवरालन्नी कूडा मनं तेलुसुकुंदां। ఈ మొబైల్ ఫోన్ పాలికార్బోనేట్ బాడీతో వస్తుందన్నమాట। బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంది। పాలికార్బోనేట్ బాడీతో వచ్చినా కూడా చాలా బాగుంది అన్నమాట క్వాలిటీ, చక్కని బిల్డ్ క్వాలిటీతో వస్తుంది। అలాగే ఈ మొబైల్ ఫోన్ 6.5 ఇంచెస్ ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుందన్నమాట। అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది। అలాగే ఈ మొబైల్ ఫోన్లో హెచ్డి డిస్ప్లే ఇచ్చారన్నమాట, ఫుల్ హెచ్డి కాదు, ఓన్లీ హెచ్డి డిస్ప్లే మాత్రమే ఇచ్చారు। అలాగే ఈ మొబైల్ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేసరికి యూనిసాక్ ప్రాసెసర్ ఇచ్చారన్నమాట, T700 అనే ప్రాసెసర్ని ఇచ్చారు। ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ అన్నమాట, 4G ప్రాసెసరు। అలాగే ఈ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ 11తో వస్తుందన్నమాట, అలాగే స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుందన్నమాట, ఎటువంటి బ్లోట్వేర్ యాప్స్ ఉండవు, చక్కగా నీట్గా ఉంటుందన్నమాట। అలాగే దీంట్లో కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 48 MP కెమెరా ఒకటి, అలాగే 2 MP కెమెరా ఒకటి, అలాగే ఇంకొక 2 MP కెమెరా ఒకటి, 3 కెమెరాలు ఇచ్చారన్నమాట బ్యాక్ సైడ్. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 8 MP కెమెరా ఇచ్చారు, దీంట్లో 5000 mAh బ్యాటరీ ఇచ్చారన్నమాట, అలాగే 10 W ఛార్జింగ్ మాత్రమే ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వలేదు। ఈ మొబైల్ ఫోన్లో 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉన్నది। అలాగే ఈ మోటోరోలో E40 అనే మొబైల్ ఫోన్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇవ్వలేదన్నమాట, అందువల్ల కాల్స్ మాట్లాడినప్పుడు కొద్దిగా ఇబ్బంది రావచ్చు। అలాగే ఈ మొబైల్ ఫోన్ ఓన్లీ 1 వేరియంట్ తీసుకొచ్చారన్నమాట, ఒకే వేరియంటు 4+64 GB ఒకే వేరియంట్ తీసుకొచ్చారు। అలాగే కలర్స్ మాత్రం 2 కలర్స్ తీసుకొచ్చారన్నమాట, కార్బన్ గ్రే కలర్ ఒకటి, పింక్ క్లే కలర్ ఒకటి తీసుకొచ్చారన్నమాట, 2 కలర్స్ తీసుకొచ్చారు, కలర్స్ బాగానే ఉన్నాయి। అలాగే ఈ మొబైల్ ఫోన్ ప్రైసెస్ వచ్చేసరికి 4+64 GB ప్రైస్ వచ్చేసరికి 9499 రూపాయలు పెట్టారు। అలాగే మొబైల్ ఫోన్ ట్రిపుల్ స్లాట్తో వస్తుందన్నమాట, అంటే 2 SIM కార్డులు వేసుకోవచ్చు, అలాగే ఒక మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు అన్నమాట। మొత్తం మీద చూసినట్లయితే ఈ మొబైల్ ఫోన్ ఆ రేట్కి పర్వాలేదని చెప్పొచ్చు, వాల్యూ ఫర్ మనీ అనే చెప్పొచ్చు అన్నమాట। ఇంకా కొన్నిసార్లు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు అన్నమాట, డైరెక్ట్ పర్చేజ్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు, కాబట్టి ఈ మొబైల్ ఫోన్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు అన్నమాట। తక్కువ రేట్లో మొబైల్ ఫోన్ కొనాలనుకునే వాళ్ళ కోసం ఈ మొబైల్ ఫోన్ బాగానే ఉంటుందని చెప్పొచ్చు, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు అన్నమాట। ఈ మొబైల్ ఫోన్ కొనదలుచుకున్న వాళ్ళ కోసం నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దాని ద్వారా మీరు కొనుక్కోవచ్చు అన్నమాట। అలాగే మా ఛానల్ని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ నొక్కండి। ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రండి, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।